నెల్లూరు జిల్లా కావలిలో జనసేన యువనేత సిద్ధు చేస్తున్న సామాజిక సేవలు, సమస్యలపై పోరాటాలు యువతకు ఆదర్శమని పలువురు వక్తలు కొనియాడారు. కావలి బ్రిడ్జి సెంటర్లో సిద్ధు జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేసేందుకు సిద్ధు అభిమానులు, అనుచరులు పోటీ పడ్డారు. మొత్తం 200 యూనిట్లకు పైగా రక్తదానం చేశారు. ముందుగా అక్కడకు వచ్చిన అభిమానులు, నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు సిద్ధు చేత కేక్ కట్ చేయించారు. అందరూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. సోమశిల ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు, కాపు నాయకులు దేవరకొండ శ్రీనివాసులు, ఎస్బీఐ విశ్రాంత అధికారి నారపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు మాట్లాడారు. గత 10 ఏళ్లుగా జనసేన పార్టీలో సేవలు చేస్తూ ప్రజా సమస్యల గొంతుకై సిద్ధు పోరాటాలు చేశారన్నారు. అదేవిధంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూనే ఏరియా వైద్యశాలకు వచ్చే పేదలకు నిర్విరామంగా 600 రోజులు ఉచితంగా భోజనం పెట్టారని అభినందించారు. సిద్ధు మాట్లాడుతూ తన పట్ల అభిమానం చూపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన పోరాటాలు, తన సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగల్ల మనోహర్, జనసేన కావలి రూరల్ అధ్యక్షుడు తిరుపతి స్వామి నాయక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆయన జన్మదినం, ఇంకా మరెన్నో జన్మదినాలు ఇదే విధంగా యువతకి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తూ ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు కావలి పట్టణంలోకి ఆయన అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా మాతో అందరం కలిసికట్టుగా అడుగు జాడల్లో దేవరకొండ సీను కానీ అందరూ కలిసి సిద్ధు ఇక్కడ ఉండే మిత్ర మండలి అందరూ కూడా దగ్గర దగ్గరగా అందరితో కూడా సాన్నిహిత్యం వహిస్తూ ఒక మంచి పేరు తెచ్చుకొని ఈరోజు ఉద్యమాల్లో ఏ ఉద్యమం జరిగినా ముందుంటూ ఆనాడు మన కావలికి కనకపట్నం కావాలంటే రామాయపట్నం పోర్టు రావాలనే నినాదం మేము ఇచ్చినప్పుడు దగ్గరగా యువతలందరినీ మాతోటి చేకూర్చి ఆ ఉద్యమాన్ని సాధించే విధంగా ఇంచుమించుగా 1.5 సంవత్సరం దాకా సంతకాల సేకరణ రూపంలో మేము తిరిగిన ప్రతి సందర్భంలో కూడా ఆయన తోడ్పాటును అందిస్తూ యువతకి మార్గదర్శకంగా ఉండటం జరుగుతూ ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించినప్పుడు ఈ కావలిలో పవన్ కళ్యాణ్ గారు మా కులస్తులు అయినా కూడా మా కులం నుంచి కూడా ఎవరు కూడా జెండా కొట్టుకున్న సందర్భం లేదు. ధైర్యంగా అప్పుడున్న 2 పార్టీలకి ధీటుగా జనసేన తరపు నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వైపు నిలబడటం, అప్పటి పాలకుల్ని నిలదీయడంలో యువకుడు అయినప్పటికీ ముందు వరుసలో నిలబడి పాలకులకి బుద్ధి చెప్పే కార్యక్రమాలు, అదేవిధంగా అన్నా క్యాంటీన్ తొలగించినప్పటి నుంచి కూడా పేదలు ఇబ్బంది పడుతున్నారని దాదాపు నిన్నటి వరకు కూడా సుమారు 600 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం పేదలకు ఏర్పాటు చేయడం కార్యక్రమాల్లో కానీ ఈరోజు ముఖ్యంగా యువకులు జన్మదినం అంటే పార్టీలు చేసుకోవడం లేదంటే బిర్యానీలు తినడము లేదా డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టుకుంటారు. ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, ఆ రక్త విలువ తెలిసి రక్తదాన శిబిరం విలువ ఏర్పాటు చేయడం ఇది కావాల్సింది యువతకి. మొదటి నుంచి కూడా నా రాజకీయ ప్రయాణం జనసేన పార్టీలో 10 సంవత్సరాల పైగా కొనసాగుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతాలు అయితే పార్టీ పెట్టారో ఆ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ కావలి నియోజకవర్గంలో ఒక యువకుడిగా మొదలై ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు వీటన్నిటి మధ్య ఆర్థిక ఇబ్బందులు అయినా కూడా అనుకున్న లక్ష్యాన్ని ఏ రోజు కూడా నీరు కార్చకుండా విడిచిపెట్టి వెళ్లకుండా ఒక పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారు ఆసియా పార్టీలో జనసేన పార్టీ నియోజకవర్గంలో ప్రతి పనిలో జనసేన పార్టీ సిద్ధాంతాలు తీసుకునేదానికి నా ముందు ప్రయత్నం చేశాను. ఎంతమంది పేదలు ఆకలితో ఇబ్బంది పడుతుందని ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఒకరోజు ఆలోచన చేసి వీళ్ళందరూ కడుపు నింపాలని ఒక ఆలోచన తోటి దృఢమైన సంకల్పంతో
పేదల అన్నం మండలి డొక్కా సీతమ్మ గారిని స్మృతిగా తీసుకుంటాను. ఆ పేరు మీద పవన్ డొక్కా సీతమ్మ గారి అన్నం మండలి ఏర్పాటు చేసి 600 రోజులు పైగా ప్రతిరోజు ఏ అందరూ కూడా జోరు వానలో కూడా ఈ కార్యక్రమాన్ని నాపకుండా అదే హాస్పిటల్లో పేదవాడు కలిపి నింపాము, భరోసా కల్పించాము. కావలేదు ఏదే హాస్పిటల్కి వెళ్తే మనం కట్టుబడి భోజనం చేయొచ్చని మేము ఇంట్లో ఏ భోజనం తింటామో అదే భోజనాన్ని ఇక్కడ చేరువులు కల్పించాను. యువత ప్రజా సమస్యల మీద ముఖ్యంగా జాతీయ ఓటు నిన్న మన ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యక్రమం జెండా ఆవిష్కరణ. ఈ జాతీయ వాదం ప్రాంతీయ వాదాన్ని ప్రతి యువకుడు కూడా గుండెల్లో నింపుకుని రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. మన దుర్మార్గ పాలన మనం గత 5 సంవత్సరాలు చూసాం. అలాంటి పాలన పోవడానికి మావంత ప్రయత్నం కూడా ఎంతో ప్రజల్లో తిరిగి చైతన్య పరిచి ఈ దుర్మార్గులను ఓడించాలని చెప్పి మావంత ప్రయత్నం కూడా చేశాం, ప్రతి పనిలో తిరిగాం. అలాగే ఒక మంచి నాయకుడు కావాలని చూడడానికి కావలి కృష్ణారెడ్డి గారు వచ్చారు. ఇలాంటి నాయకుడు అడుగు చెడల్లో నడుస్తూ అలాగే కావలి నియోజకవర్గ అభివృద్ధిలో మా యువత పాత్ర ఇప్పుడు కూడా ఉండే విధంగా ముఖ్యంగా రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారితో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గారు సార్ ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి అయితేనేమి యువతకి విభాగం అయితేనేమి వీటన్నింటిలో కూడా మన రాష్ట్రం ముందరంలో ఉంటుందని మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ముఖ్యంగా పేద ప్రజలు పేద యువకులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా కలుగుతాయని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ సిద్ధు అంటేనే కావాలో నేను ఏర్పాటు చేసుకున్నటువంటి పని సేవ చేయడం మాత్రమే. ఏ రోజు కూడా పదవుల కోసం ఆశించేవాడిని కాదు, ఆరాటపడేవాడిని కాదు, ఒక సేవడికి ఒక సేవకుడిగా కావాలి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా నా వంతు సహాయం అందిస్తూనే ఉంటారని యువకులు చైతన్య పరుస్తూనే ఉంటారని యువ నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తూనే తయారు చేస్తూనే ఉంటారని ఈ సందర్భంగా చేసుకుంటూ నాకెంతో అనుమానం మా మదన్ అంటే నాకెంతో సలాహించేటువంటి వ్యక్తి సీనన్న వీళ్ళందరూ అభివృద్ధి ఎప్పుడు ముందుంటారని రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి అవినీతి ఆచరణకి ఎప్పుడు కూడా చాలా మంచి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. జై హింద్.
టిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% ఆఫ్, ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% ఆఫ్, గాగ్రాస్ 1399 రూపాయలు 50% ఆఫ్, టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.